సో రెడీయా మీరు భాగ్య? yes అండి. సో మీరు పైనాపిల్ ఫుడ్ కేక్ అంతేనా? యా. ఓకే అండి, మరి పైనాపిల్ ఫుడ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ ఫుడ్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ గుజ్జు 1 కప్పు, కేక్ మిక్స్ 1 కప్పు, బాదం పాలు 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, స్ప్రింక్లర్స్ కొద్దిగా, వెనిలా పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీస్ కొద్దిగా, వెనిలా ఎసెన్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కేక్ తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో భాగ్యశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? ఎస్ అండి. సో దీనికి మనకి ఏమి స్టవ్ తో పని లేదు, స్టవ్ తో అస్సలు పని లేదు, బేకింగ్ మాత్రం కావాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఏంటి? ఇది కేక్ మిక్స్ అండి. సో ఇది మామూలుగా ప్లెయిన్ కేక్ మిక్స్ తీసుకోవాలి. దీంట్లో ఫ్లేవర్స్ కూడా వస్తాయి, కానీ మనం ఈరోజు పైనాపిల్ కేక్ చేసుకున్నాం కాబట్టి మనం ప్లెయిన్ తీసుకున్నాం. సో ప్లెయిన్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ మనం ఏది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. అవును. ఓకే, ఈ కేక్ మిక్స్ ని దీంట్లో ఒక బౌల్ సో చూద్దామా? యా. సో ఇలా 30 minutes అయిపోయింది కాబట్టి కొద్దిగా ఒక 5 minutes ఆగిపోతే మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అంత లోపల ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకుంటా. ఎందుకు ఇప్పుడు దానికి ఆయిల్ మనం పెట్టుకుంటున్నాం? కింద స్టిక్ అవ్వకూడదు అని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఓకే, సో ట్రాన్స్ఫర్ చేయొచ్చా? కొద్దిగా చల్లారుతుంది గ్లాస్ తర్వాత మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా దాన్ని ఇలా పెట్టి తీస్తే బాగుంది. పట్టుకోనా? క్లోజ్ చేయండి. ఓకే, ఓ చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది ఇటువైపే కావాలి కదా. అఫ్ కోర్స్ ఇంకా మనకి చాయిస్ ఇటువైపే కావాలి. నెక్స్ట్ మరి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరి దీనికి ఇప్పుడు పైన మనం వెనిలా ఫ్లేవర్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో వెనిలా ఫ్లేవర్ కోసం మనం ఇంతకు ముందు వెనిలా ఎక్స్ట్రాక్ట్ వెనిలా పౌడర్ ని చెప్పాం కదా, దానికి కొద్దిగా ఆల్మండ్ బాదం పాలు కొద్దిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ప్లే చేసుకుని. సో వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చుగా అప్పుడు దాంట్లోనే? లేదు, ఇప్పుడు దీని పైకి మరి ఒక లేయర్ వస్తుంది అన్నమాట, మనకు జనరల్ గా బయట తిన్న క్రీమీ ఫీల్ రావడానికి. అవును. ఓకే ఓకే. సో ఈ కేక్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే ఇక్కడ మనం బయటకి వెళ్ళి తినాలంటే మొత్తం మరి మనకు నచ్చినంతగా టేస్ట్ రాదు కాబట్టి ఇక్కడ అన్ని దొరుకుతాయి కాబట్టి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. బేకింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి వెనీలా ఎసెన్స్ మీరు అడిగారు కదా, అందుకని వేసేస్తున్నా. వెనీలా పౌడర్ మళ్ళీ వెనీలా ఎసెన్స్. వెనీలా అయిపోదా? అలా లేదు, ఒక్క లేయర్ మాత్రం వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు వెనీలా పౌడర్ అండ్ ఎసెన్స్ కి మనం విప్పింగ్ క్రీమ్. ఓకే, ఇదైతే కంపల్సరీ ఫర్ ఆల్ ద కేక్స్. అంటే ఆ క్రీమింగ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళకి. లేదు అలా ఉట్టి కేక్ అయినా కూడా తిన్నా మనకి బానే ఉంటుంది కదా. ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్లు కదా యాక్చువల్ కేక్ కి, డెలిషియస్ గా ఉంటుంది. ఇది పైన వేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కేకులు అన్ని చేసుకుని బేక్ చేసుకుని మీరు మీ వారు తినేస్తుంటారు. జనరల్ గా మనకి ఇప్పటిదాకా చూపించిన వాళ్ళందరూ అంతంత సైజుల్లో అలా చేశారు. ఇవి చక్కగా క్యూట్ గా బుడ్డి ట్రే లో చూపించారు. సో సాటర్డే సండే వస్తే ఇంక ఇంతేనా? ఇంతే. ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసుకుందాం. ఓకే, కొంచెం లూజ్ గా ఉండాలి. ఇది ఎలాగా కొద్దిగా దానిపైన స్ప్రెడ్ అయ్యేలాగా ఉంటే ఓకే బాగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఇది తయారు చేసుకున్న వెనీలా క్రీమ్ మిక్స్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కలర్స్ కూడా వస్తాయి. మరి కలర్స్ మనకు తగిన కావాల్సిన కలర్స్ కూడా ఉంటాయి, ఐసింగ్ కలర్స్. సో అది కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. కేక్ మనం ఎలాగో పైనాపిల్ అనుకున్నాం కాబట్టి ఈ కలర్ బాగుంది, ఎందుకంటే మనకి ఎలాగో ఆ టెక్స్చర్ లోనే ఉంది పైనాపిల్. కేక్ లో పైనాపిల్ ఆల్రెడీ క్రష్డ్ పైనాపిల్ వేసాం కాబట్టి పైనాపిల్ మీరు తింటుంటే కూడా బాగా టేస్ట్ వస్తుంది. మరి పైన వెనిలా ఫ్లేవర్ ఇస్తే ఐ మీన్ ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ పైనాపిల్ అయినా కూడా మనకు అంత బాగా అనిపించదు కదా. అంటే ఇది ఒక లేయర్, మనం దీని మీద కావాలంటే లేయర్స్ మార్చుకోవచ్చు కదా. స్టిక్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది. ఇది ఇంకేటప్పుడు కొద్దిగా మనం ఇంకా గార్నిషింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఏమిటి దాన్ని అంత కష్టపడి నొక్కుతున్నారు? కొద్దిగా ఓకే, మనకి డిజైన్ కావాలంటే కొద్దిగా బాగా బాగా కష్టపడాలా? ఏం రాస్తున్నారు? రావట్లేదు, చేసింది అంతే. ఓకే, నాకు ఇప్పుడు గార్నిషింగ్ కావాలంటే సో ఏదో స్ట్రాబెర్రీస్ ఆర్ పైనాపిల్ స్లైసెస్. ఇంకా మనం కేక్ గార్నిష్ అంటే మనము తోచినట్టు చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. సో ఫైనల్గా స్ప్రింక్లర్స్, ఇవి చక్కగా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో రెడీ. బాగుంది. సో కట్ చేసుకొని తినేయటమే తర్వాత. ఓకే, సో చూసారు కదండి, పైనాపిల్ ఫుడ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ ఫుడ్ కేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫుడ్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కేక్ మిక్స్, పైనాపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ బౌల్లో కుకింగ్ స్ప్రే ను స్ప్రే చేసుకుని కేక్ మిక్స్ ను వేసుకోవాలి. అవెన్ లో 350 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో వెనీలా పౌడర్, బాదం పాలు, వెనీలా ఎసెన్స్, విప్పింగ్ క్రీమ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బేక్ అయిన కేక్ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. చివరిగా పైనుంచి స్ప్రింకిల్స్, స్ట్రాబెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫుడ్ కేక్ రెడీ. ఓకే అండి, మరి 4 వెరైటీస్ ఇంకా రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము ఫాస్ట్. సో ఫస్ట్ పన్నీర్ కర్రీతో మొదలు పెడతాము. సో ఫస్ట్ ఏంటి, డాబా ఐ మీన్ స్పైసీ పన్నీర్ మసాలా ఒకటి, కోఫ్తా కర్రీ ఒకటి కదా పన్నీర్. సో వాగి గారు మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చేసింది టేస్ట్ చూద్దామా, ఆవిడ చేసింది టేస్ట్ చూద్దామా? అశ్విని గారు, ఎందుకంటే నేను లాస్ట్ టేస్ట్ చూస్తాను కాబట్టి. ఓకే, సో తీసుకోండి, తీసుకోండి, నాకు ఒకటి ఇవ్వండి, తీసుకోండి. స్పైసీ కర్రీ ఆవిడదన్నారు, మరి ఇది స్పైసీగా ఉంది. బాగుందండి, బట్ స్టిల్ నైస్. అంటే కోఫ్తాలో ఓన్లీ పన్నీర్ ఇంకా ఇది వేశారు కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. సో స్పైసీ పన్నీర్ మసాలా, జాగ్రత్త, పేర్లోనే స్పైసీ ఉంది. మరి మిర్చి తీసుకున్నారంటే ఇంకా స్పైసీ ఉంటుంది. అదే నేను మిర్చి తీసుకోనుగా. ఓకే, నైస్. సో స్పైసీ ఉందా? యాక్చువల్ గా బాగుంది, ఐ మీన్ టేస్ట్ వైజ్ గా బాగుంది. కాకపోతే మనం స్పైసీ అనుకున్నాం కదా, అంత స్పైసీగా లేదు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఓకే, సో ఇప్పుడు సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు కేక్ టేస్ట్ చూసేస్తాము. మీరు కట్ చేయండి. నేను కట్ చేయనా? ఓకే, నేను కట్ చేస్తుంటే ఎవరు కనపట్లేదు, నేను చేతిలో పట్టుకుని కట్ చేస్తాను. పట్టుకుని మీరు చెప్తా. ఓకే, సో టు ఈటీవీ కాబట్టి, నేను ఈటీవీ రిప్రజెంటేటివ్ కాబట్టి నేను అనమాట. నేను పట్టుకుంటా, మీ ఇద్దరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. సో 3 పీసెస్ కట్ చేసుకుందాం. అంటే ఎగ్ లేకపోయినా కొద్దిగా పఫీనెస్ బాగానే వచ్చింది. మరి దీనికి ఎలా వచ్చింది అంటే ఆ కేక్ మిక్స్ వల్ల. అండ్ ఇది ఇన్స్టంట్, ఆ రోజు చేసి ఆ రోజే తినేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇది మీకు ఓహో పెద్దదైందా? సారీ, సరే మీకు చిన్నది పెడతాను. సో ఇది మీకు, ఇది నాకు, మీరు పెడతారా? చాలా బాగుంది యాక్చువల్గా, ఐ మీన్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఆ వెనీలా ఎసెన్స్, పైనాపిల్ మనము ఎక్కువ జ్యూసీగా కాకుండా కొద్దిగా పీసెస్గా కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా తగులుతూ బాగుందండి. అంటే చాలా మంచి ఐడియా యాక్చువల్గా, అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. అంటే మెయిన్ బేస్ అనేది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కదా మనం తీసుకుంది. సో నైస్, బాగుంది.